టీఆర్ఎస్ అభివృద్ధికి ముగ్ధురాలై కేసీఆర్ ను గుండెల నిండా నింపుకొని తన గళంతో రాష్ట్ర ప్రగతిని కొనియాడిన తెలంగాణ ఉద్యమ గాయని. వెల్కమ్ టు SS9 టీవీ. నేను మీసన. ఇప్పుడు మనం గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో భాగంగా గౌలీపురం డివిజన్లో 35వ డివిజన్ నుంచి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేస్తున్నటువంటి శ్రీమతి సరితా గారితో ముఖాముఖి ఇంటర్వ్యూ గురించి వచ్చున్నాము. తెలంగాణలో పుట్టినటువంటి ప్రతి ఒక్క బిడ్డ నుంచి ప్రతి ఒక్కరికి అమ్మవారి పూజలు కానీ బోనాల పండుగ గురించి కానీ తెలియని వాళ్ళంటూ ఎవరూ ఉండరు. సో అలాంటి ఒక ప్రదేశంలోనే ఇక్కడ మన కోసం పోటీ చేస్తూ ప్రజల యొక్క కష్టనష్టాలను తెలుసుకోవడానికి రాజకీయాల్లోకి వచ్చినటువంటి శ్రీమతి సరితా గారితో ముఖాముఖి కార్యక్రమానికి మనం చేస్తున్నాము. వారి యొక్క పార్టీ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది అనేది వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం. మీ పేరేంటండి? బి సరిత బొడ్డు సాయిబాబా. మీ పార్టీ యొక్క గుర్తు పేరేంటి? మీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తండి. మీరు ఎన్నికల్లో రాజకీయాల్లోకి రావడానికి ముఖ్య కారణం ఏంటి మేడం? యాకత్పుర ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్యామసుందర్ రెడ్డి గారు ముఖ్య కారణం అండి. అతను ఇక్కడ ఇంతకుముందు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు. ఆయనే ఈ యొక్క పార్టీని ఇంతవరకు తీసుకొచ్చారనమాట. అంతకుముందు టీఆర్ఎస్ పార్టీ అంత ఫామ్లో లేకుండా ఉండే, ఇప్పుడు ప్రస్తుతానికి మంచి ఫామ్లోకి వచ్చేసాం. మీకు రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? గౌలీపుర ఈ యొక్క డివిజన్ అభివృద్ధిలో చాలా వెనుకబడి ఉంది. ఈ ఇంతకుముందు ఉన్న కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో ఈ 4 పర్యాయాల నుంచి కూడా ఎలాంటి అభివృద్ధి పనులు ఏమీ చేయలేదు. డ్రైనేజీ కానివ్వండి, తాగునీటి సౌకర్యం కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వీధి లైట్లు కానివ్వండి, అట్లాంటివి ఎలాంటి సౌకర్యాలు కూడా ఇంతకుముందు 20 సంవత్సరాల క్రితం ఏవైతే వేస్తున్నారో ఇప్పటికీ కూడా అలాగే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మార్పు చేసి గౌలీపురాను అభివృద్ధి చేయడం కోసమని నీకు రాజకీయాలు రావాలని అనుకున్నాను. ప్రచారం ఏ విధంగా జరుగుతుందంటే పార్టీ ప్రచారం ప్రజలందరూ కూడా సానుకూలంగానే స్పందిస్తున్నారు. అందరికీ కూడా సీఎం గారు ఇంకా కేసీఆర్ గారు ఏవైతే పథకాలు అమలు చేశారో ప్రతి వాటన్నిటి గురించి కూడా వాళ్ళకి తెలియజేస్తూ, ఇప్పుడు నిన్ననే చెప్పారు కదా నల్ల బిల్లు మాఫ్ చేస్తున్నామని చెప్పి, నాయి బ్రాహ్మణులకి కరెంటు ఫ్రీ అని చెప్పేసి ఇవన్నిటిని కూడా ప్రజలకు ప్రతి ఇంటింటికి వెళ్ళి తెలియజేస్తున్నాము. కళ్యాణ లక్ష్మీని కానివ్వండి, షాదీ ముబారక్ అని ఇందాక చెప్పారు అది కానీ ఇస్తున్నాము. వాళ్ళు కూడా మంచిగా స్పందిస్తున్నారు. మీరు అధికారంలోకి వస్తే మీ ప్రజల కోసం మీరేం చేయదలుచుకున్న కార్యక్రమాల్లో కొన్ని? మొట్టమొదటిది డ్రైనేజీ సమస్య అండి. చాలా ఎక్కువగా ఉంది. అది మొన్న కూడా చాలా ప్రజలందరూ దాంతో ఎక్కువగా బాధపడుతున్నారు. ప్లస్ తాగునీటి సమస్య. అవి రెండు అయిపోయిన తర్వాత రోడ్లు కానివ్వండి, ఇంకా స్ట్రీట్ లైట్స్ అని చెప్పాం కదండి, ఇంకేమైనా ఉంటాయి డెవలప్మెంట్ కార్యక్రమాలు, ప్రజలకి ఇంకేమైనా సమస్యలు ఉంటాయి వాటన్నిటిని కూడా పరిష్కరిస్తాను అని హామీ ఇస్తున్నాను. మీరు అధికారంలోకి రావడానికి మీ పార్టీ అభ్యర్థులు కానీ బయట ప్రజలు కానీ మీకు ఏ విధంగా మద్దతిస్తున్నారు? పార్టీ కార్యకర్తలు ప్లస్ టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు, మా కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్క విషయం వాళ్ళ యొక్క ఉన్న సమస్యను గురించి తెలుసుకొని మళ్ళీ మాకు
ఆ యొక్క విషయాలన్నింటినీ తెలుపుతున్నారు. మళ్ళీ ముందు ముందు మేము గెలిచిన తర్వాత వాళ్ళు ఉన్న సమస్యలన్నింటినీ కూడా పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నాము. మాకన్ అంటే ప్రజలందరూ కూడా మా మేము వెళ్తున్నామంటే కూడా కాలనీలలో మంచిగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అని మాకు బ్రహ్మరథం పడుతున్నారు. కలిసి మాతో పాటు నడిచి ఇంటింటికి వచ్చి ప్రచారం కూడా చేస్తున్నారు. ఇంతకుముందు ఉన్న కార్పొరేట్ నాయకత్వంలో ఉన్న పార్టీకి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చాక మీ పార్టీ నాయకత్వానికి ఏమైనా తేడా ఉంటుంది అంటారా, లేకపోతే అలానే ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి తేడా. నేను ఇంతకుముందే చెప్పాను కదా, 20 సంవత్సరాల ముందు నుంచి అభివృద్ధి అనేదే లేదు. ఇప్పుడు గెలిచిన తర్వాత చూడండి, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నేను ఎలాంటి అభివృద్ధి చేసి గౌలిపురాను ఏ విధంగా మారుస్తానో అప్పుడు చూసిన తర్వాత ప్రజలే తెలుసుకుంటారు ఏ పార్టీ ఎలా పనిచేసిందని. మా భర్త, మా తాతయ్య గారు అంటే మా ఆయన వాళ్ళ తాతయ్య, ఆయన కూడా ఫ్రీడమ్ ఫైటర్, తను కూడా స్వతంత్రం కోసం పోరాడాడు. అట్లాగే మా ఆయన కూడా ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీలో చురుకుగా పనిచేస్తూ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్లస్ మాకు మా పిల్లలు కూడా మాకు సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి మేము ఈ పార్టీలోకి వచ్చి పనిచేయాలని ఆలోచన వచ్చింది. మీ యొక్క కార్పొరేట్ ఎన్నికల్లో మీకు విజయం దక్కాలని కోరుకుంటున్నాము. మా SS9 TV యాజమాన్యం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూశారు కదండి, మరిన్ని అప్డేట్స్ కోసం SS9 TV ఛానల్ని చూస్తూనే ఉండండి.